ఇదే ఆ రాయల్ కేవ్. ఉందే, ఇందులో ఖచ్చితంగా ఒక ఆత్మ ఉందే. ఈ ప్రాబ్లమ్ ని మీరే సాల్వ్ చేయాలి. హరి ఓం. Thank you.
చెప్పరా ధర్మేంద్ర. భాను, ఈరోజు కూడా లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి రాలేదురా. ఇంకా ఇల్లు అమ్మడం కష్టం. ఏ నోవే, ఆ ఇల్లు అమ్మేయాలి. ఇక్కడ ఎస్టేట్ కొంటున్నా నాకు చాలా ఇంపార్టెంట్. ఇంత తక్కువ కాస్ట్లో ఇంత పెద్ద ఎస్టేట్ మనకు మళ్ళీ దొరకదు. 10% కాకపోతే 15% తీసుకో. ఏదో ఊర్చేయి. ఈ మంత్ 15th ఇండియాకి వస్తున్నా. వచ్చి సంతకం పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోతా. సరే, ఓకే, థ్యాంక్ యూ. అమ్మయ్య, ఇక్కడైతే ఎవ్వరు గుర్తుపెట్టాడు. ఇంతే మల్లె తీగ ధూపంది పోలే మస్క తీకటిలో వెన్నెల పోలే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా. బా, ఏందే ప్రశాంతంగా మాట్లాడుతావని? అవును, దొరికావయ్యా రామలింగం. నాకు తెలుసు నువ్వు ఈ టైంకి ఇక్కడికే వస్తావని. ఏందే? ఏంటి రామలింగం, ఫోన్ లిఫ్ట్ చేయవు. నీకు నమస్కారం అయ్యా. ఆ ఇల్లు నమ్మడం నా వల్ల కాదు, ఆ దయ్యాల కొంపని ఎవరుకుంటారయ్యా? రామలింగం, నువ్వే అలా అంటే ఎలా రామలింగం? చూస్తున్నావుగా ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాను. లోపలికి వెళ్ళిన వాళ్ళు అసలు బయటికి రావట్లేదు. కనీసం భయపడదాం అనుకుంటే అక్కడ ఏదో ఉంది అన్న రుజువు కూడా లేదు. ఇంకేం రుజువు అండి, మనుషులే గాయబైతున్నారు. యుఎస్ నుంచి మావాడు చంపేస్తున్నాడు రామలింగం. అక్కడ ఏదో ఎస్టేట్ కొనాలంట. ప్లీజ్ రామలింగం, నువ్వే ఏదో ఒక ఉపాయం చెప్పు. ఓ పని చేయండి, ఇల్లు కూలగొట్టండి. ఆ ల్యాండ్ ఓవర్కొకరికి అంటగట్టేద్దాం. అక్కడ ల్యాండ్ వాల్యూ కంటే ఇంటి వాల్యూనే ఎక్కువ. మావాడు చంపేస్తాడు రామలింగం. ఇంకేదైనా చెప్పు ఉంటే. లాస్ట్ ఆప్షన్ అండి, నాకు తెలిసిన గోస్ట్ హంటర్స్ ఉన్నారు, వాళ్ళని పంపించి చూద్దాం. ఇందాక మీరు రుజువు రుజువు అన్నారు కదా, ఆ రుజువు వాళ్ళే ఇస్తారు విత్ సర్టిఫికెట్తో సహా. ఉందని తెలిసిందనుకోండి, మీరు భయపడతారో డ్యాన్స్ చేస్తారో మీ ఇష్టం. ఒకవేళ లేదని తెలియదనుకోండి, ఆ సర్టిఫికేట్ సహాయంతోనైనా ఏ ఎన్ఆర్ఐకైనా అంట కట్టేద్దాం. ఎన్ఆర్ఐ పార్టీలో రెడీగా ఉన్నారు. మళ్ళీనా? ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ భూమి మీద ఎవ్వడి వెళ్ళాడు. ఇక మీ ఇష్టం, అయితే కూలగొట్టేయండి, లేదంటే వీళ్ళని వెళ్ళి కలవండి. రామలింగం, కూర్చో కూర్చో కూర్చోయా కూర్చో. నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఈ గోస్ట్ హంటర్స్ ఎవరు కొత్తగా? హైదరాబాద్లోనే ది బెస్ట్. ఇప్పటి వరకు చాలా కేసులు సాల్వ్ చేశారు. సరిపోయింది, ఎక్కడుంటారు? యాక్చువల్లీ ఇక్కడ మనం ఈ ఏరియాలో ఎక్కడ గోస్ట్లు ఉన్నాయి ఏంటని అబ్జర్వ్ చేయాలి. దెన్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పారానార్మల్ సైన్స్. మనం గోస్ట్ ఎక్కడుంది ఏంటని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే హౌస్ మొత్తం ఇలాగే సర్చ్. అక్కడ నుంచి ఆ రెండవ పాయింట్ నుంచి ఇక్కడ దాకా. ఈ హోమ్ కి వెళ్ళినప్పుడు, సో మనం ఇక్కడ నుంచి ఎంటర్ అయినప్పుడు బ్యాక్ నుంచి ఒక రూట్ ఉంది. సో మనం ఆ రూట్ నుండి ఏమొస్తుంది ఏంటి అనేది ఒక డయాగ్రామ్. ఆ బ్యాక్ రూట్ ప్రతి ఇంట్లో ఉంటది. నమస్తే సార్. కూర్చోండి. నమస్తే సార్. చెప్పాను కదా సార్, ధర్మేందర్ గారని ఈయననే. నమస్తే సార్. నమస్తే. అమాజయ్, నా పేరు ధర్మేంద్ర. రామలింగం మీకు అంతా చెప్పే ఉంటాడు. దెయ్యాలను పట్టుకోవడానికి నార్మల్గా భూతవైద్యులు, స్వామీజీలు ఉంటారని తెలుసు. ఈ గోస్ట్ హంటర్స్ అనే మాట ఇప్పుడే ఉంటున్నా కొత్తగా. మరి మీరు దయ్యాలను ఎలా పట్టుకుంటారు? గోస్ట్ హంటర్స్ అంటే దయ్యాలు పట్టుకునే కాదండి, దయ్యం ఉందా లేదా అని చెప్పే మాత్రమే. అతీంద్రి శక్తి ఉనికిని పారానార్మల్ యాక్టివిటీస్ అంటారు. వాటిని కనిపెట్టే వాళ్ళని పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ లేదా గోస్ట్ బస్టర్స్, కామన్గా గోస్ట్ హంటర్స్ అంటారు. యాక్చువల్గా ఈ గోస్ట్ హంటర్స్ అనేది మన ఇండియాలో ఎక్కువగా వినిపించదు, కానీ బయట దేశాల్లో ఎక్కువగా వినిపిస్తుంది, ముఖ్యంగా అమెరికాలో. ఈ గోస్ట్ హంటర్స్కి ముఖ్యంగా దెయ్యాలున్నాయని అనుమానం వస్తే వెంటనే ఇన్వెస్టిగేషన్ చేసి దాని గురించి ఏంటి అనేది తెలుసుకుంటారు. ఇవన్నీ మేము టెక్నాలజీ బేస్డ్ అంటే సైంటిఫిక్ మెథడ్స్లో కనిపెడతామండి. లైక్ EMRD, ఎలక్ట్రోమాగ్నెటిక్, రేడియో డిటెక్టర్, డిజిటల్ థర్మోమీటర్, డిజిటల్ రికార్డర్స్, అండ్ అది కాక వి యూజ్ లాట్ ఆఫ్ వీడియో కెమెరాస్ అండ్ వీడియో రికార్డర్స్. వీటిని ఇలా రకరకాలుగా వాడతాము. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ సౌండ్స్ అండ్ వీడియోస్ని రికార్డ్ చేసి 100% రిజల్ట్ ఇస్తాం. మరి ఇండియాలో ఎవరున్నారు ఇలా చేసేవాళ్ళు? ఉన్నారు, గౌరవ్ తివారీ, పాట్నాకు చెందిన వ్యక్తి. గూగుల్లో సెర్చ్ చేయండి. ఆయన మన దేశంలోనే కాదు చాలా దేశాల్లో కేసెస్ సాల్వ్ చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు.
మరి ఇప్పుడెక్కడున్నారు? లేరు, 2016లో చనిపోయారు. కేసు సూసైడ్ అని క్లోజ్ చేసినా వాళ్ళ భార్య మాత్రం గోస్టే చంపిందని అంటుంది. వాటెవర్, యాక్చువల్లీ యువర్ నమ్మకం వారదండి. మన నమ్మకం మనల్ని ముందుకు తీసుకెళ్తుంది, అండ్ మా నమ్మకం ఏంటంటే అక్కడ గోస్ట్ లేదని చెప్తాం. దట్స్ ఇట్. ఇంతకీ ఏ ఏరని చెప్పారు? గండిపేట్, రాయల్ కేవ్. రియలీ స్ట్రేంజ్. విన్నా నా బంగ్లా గురించి, బట్ నో ప్రాబ్లం సార్. ఇప్పటిదాకా చేసిన 19 కేసులు సక్సెస్ఫుల్గా చేశాం. యూ డోంట్ హ్యావ్ టు వరీ. వరీ నా గురించి కాదు సార్, మీ గురించే. ఇంతకుముందు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్సే. లోపలికి వెళ్ళడమే కానీ బయటికి రావటం లేదు. మీ ప్రాణాలకు మాకు ఎటువంటి సంబంధము లేదు. డోంట్ వరీ సార్, ఇది మేము అగ్రిమెంట్లో మెన్షన్ చేస్తాం. సో వీ లుక్ ఇన్ టు ఇట్. నా ఫ్రెండ్ బాను యుఎస్లో ఉన్నాడు, వాడే ఇంటికి ఓనర్. వాడు ఈ నెల 15కి వస్తా అన్నాడు. వాడు వచ్చేలోపు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి. మాక్సిమం ఒక 2-3 డేస్. 2-3 డేస్ ఇస్ ఎనఫ్. యా, 2-3 డేస్లో మేము సాల్వ్ చేస్తాం. వాచ్మెన్కి చెప్పు ఉంచుతా, మీరు రేపే వెళ్ళొచ్చు. ఓకే ఓకే సార్, నైస్ మీటింగ్ యూ, టేక్ కేర్. మేము చూసుకుంటాం. ఓకే సార్, వెళ్ళొస్తాం. రాయల్ కేవ్. రాయల్ కేవ్. ఇందు, మేక్ ష్యూర్ ఆల్ ద సైంటిఫిక్ గ్యాడ్జెట్స్ ఆర్ రెడీ. ఓకే క్రిష్. యా, నువ్వు లాస్ట్ టైం వాడిన డిజిటల్ థర్మోమీటర్ ఉందిగా, అది ఎక్స్ట్రా తీసుకొచ్చు. అండ్ బంటి, నీ కొంచెం భయం ఎక్కువ కాబట్టి కొంచెం ధైర్యంగా ఉండు. ఓకే. ఒరే క్రిష్, యా, 2 బాటిల్స్ పెట్టుకోరా. ఓకే. మనకు భయం అంతా పోతుంది, తాగితే 2 పెగ్స్. దెయ్యం చూసి మన కాదురా, మమ్మల్ని చూసి దెయ్యంకి భయం వేయాలి. కమ్ ఆన్ గైస్, నెక్స్ట్ టార్గెట్ రాయల్ కేవ్. రాయల్ కేవ్. ఏంటి ఎంత ఉంది? Scan every little detail. Yeah. ఆ రూమ్ నుంచి ఈ రూమ్ దాకా స్కాన్ చేయి. ఎవడో లేడేంటి ఇక్కడ? ఇక్కడ కాదురా, అక్కడ రండి. కమ్ పద. హలో హలో, ఎవరన్నా ఉన్నారా? హలో హలో, ఎవరు? ధర్మేందర్ గారు పంపారు. ఓహో, మీరేనా? ఒక్క నిమిషం, తాళాలు తీసుకురండి. అలాగే. ఇదిగోండి బాబయ్య. ఏంటి, లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి రావట్లేదని పిట్టకథలు చెప్తున్నారంట? పిట్టకథలు కాదు బాబు, నిజం. ఏంటి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు? లోపల ఉంది నీ బంధువా? బంధువు కాదయ్యా, రక్తం లోన ఆత్మయ్య తిరుగుతుంది. నా కూతురే కొన్ని నెలల క్రితం చనిపోయింది. కూతురని చెప్తున్నావు, ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోమని చెప్పచ్చుగా?
కోపం అయితే నచ్చ చెబుతాను, కానీ పగ చాలా చూసంలే పదండ్రా. దయ్యాలంట పోతలంట చాలు సంపబోయ్. ఎక్సలెంట్. ఏంటిది ఇలా ఉంది, వెలుగొచ్చింది రోయ్. వావ్ చాలా బాగుంది కదా. నైస్ హౌస్. బ్యాగ్ అవుట్. ఏంటిది ఏంట్రా, కాంచనా చంద్రముఖి ఏమైనా ఉన్నాయా లోపల చూస్తున్నావు? ఈడు మారడు. ఓకే ఏంటిది ఎంత చీకటిగా ఉంది. హే కొయ్ హే అందర్ హే. ఈ స్విచ్లు ఎక్కడ ఉన్నాయి? ఏదో ఒకటి స్విచ్ చేయరా. వేసానులే, రండి పైకి వెళ్దాం. అజయ్ పైకి వెళ్ళి చూద్దాం. చలో కమ్. ఓకే కొంపెంట్రా, ఇంత అందంగా కట్టారు. అటెళ్ళి చూద్దాం. కమ్ విత్ మీ. పైన ఏముందో చూసొద్దామా. పైన ఏముందో. ఏ ఇక్కడైతే రూమ్ ఉందో చూద్దాం రండి. ఓకే ఓకే, మీరు అటు చూడండి, మేము ఇటు వెళ్ళి చూస్తాం. గో దేర్. ఓకే దట్ వే. ఓ ఓకే నైస్, బాగానే ఉందిరా. ఇందు అన్నిట్లో వెనకేనా, దా తగలడు ముందుకి. వస్తున్నా. ఏంటో నాకేదో జాయింట్ వీల్ తిరుగుతున్నట్టుంది. చెయ్యి ఏంటో దీనమ్మా, స్విచ్లన్నీ నేనే వేయాల్సి వస్తుంది. చిచ్చి అమ్మా
ఖాళీగా ఉంటే ఏ కొంపైనా భయంకరంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కనిపించకుండా పోతున్నారు. ఇక్కడి నుంచి పారిపోవడానికి ఏదో వేవ్ ఉందనుకుంటా. అవునరా, బ్రిటిష్ వాళ్ళు నీకోసం సొరంగేసి పెట్టారు మరి. వాటెవర్ రా, ఇక్కడ నిజంగా దయ్యాలు ఉన్నాయో తెలుసుకోవడం మాత్రమే మన పని. 100% రిజల్ట్ ఇవ్వాలి. గైస్, జస్ట్ బీ ఎక్స్ట్రా కేర్ఫుల్. ఫిజికల్ లాస్, కెమికల్ రియాక్షన్ ఇలాంటివి జరుగుతుంటాయి, మీకు ఆల్రెడీ తెలుసు. సో డోంట్ ప్యానిక్. రాత్రి అయింది, ఇట్స్ ద రైట్ టైం. ఫిక్స్ ద ఎక్విప్మెంట్. దీన్ని పెట్టవన్నారు, ఎక్కడ పెట్టాలి? ఇంకీ పింకీ పాంకీ డాంగి కమింగ్. ఓకే, ఈ పాపిస్టేదలు ఒక్కడనే పంపించారు. బాగున్నానా? పోలే, మరీ మైజ్ బాగుంది కాపోయినా పర్లేదు, బాగానే ఉన్నాం. బాయ్. Everything is clear. Okay? Panyasda? Okay. Okay, set. Hello, darling. All clear. Okay? Coming. యా ఓకే, ఇక్కడ వాయిస్ వస్తుంది. డార్లింగ్ సెట్టా? అజయ్, ఆల్ సెట్. ఓకే, సిట్ డౌన్. ఆల్ ద కెమెరాస్ ఆర్ సెట్ నౌ, లెట్స్ వెయిట్ అండ్ సీ. నాకు అర్థం కానిది ఏంటంటే, గ్రంథంలో దేవుణ్ణి ఎత్తికి గుళ్ళో పెడుతున్నారు, దయ్యాన్ని శ్మశానంలో ఇంట్లో పెడుతున్నారు. సో సిల్లీ కదా. ఇక్కడ అన్ని పర్ఫెక్ట్గా సెట్ చేసాం, నాకేం అనిపించట్లేదు అంత ఇంట్రెస్టింగ్గా ఉందని. అదేదో ఇంట్లో ఉండి హాయిగా హర్రర్ సినిమా చూసినా అయిపోయేది. నేనేమో నీ కోసం వచ్చా, చాలా బోరింగ్గా ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే. అంత బిళ్ళప్పించాడేంట్రా ధర్మేంద్ర, దయ్యవన్నాడు పడిపోద్దన్నాడు. ఏంటి, ఏం లేదే, చూస్తే చిల్లీ స్పాట్లో ఉంది. బహుశా మన కట్అవుట్ చూసి భయపడ్డట్టుంది. చా, నీ కట్అవుట్ ఏదో పెద్ద ప్రభాస్ కట్అవుట్ మరి. ఎదవో ఓవర్ యాక్టింగ్లో ఆపు కానీ, దెయ్యం వచ్చి నీ ఎదరు నుంచుంటే ఉచ్చ పోసుకుంటావు నాకు కొడక. ఏ సార్ లేట్ చేయాలి కానీ, టైం దాటిపోతుంది, చీకటి కూడా పడింది, బాడీలో కొంచెం ఆల్కహాల్స్ తక్కువయ్యాయి, తాగుదామమ్మా. సరేరా, తగలడు. దీనికి మాత్రం మంచి టైమింగ్స్ మెయింటైన్ చేస్తాం. Thank you.
క్రిష్, బంటి, అమ్మ దీనమ్మ నైట్ అయిపోయిందిగా. అవును, అంత భయం ఉన్నాడువి ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చావురా నువ్వు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. పిన్నీస్తో కూడా తీయవచ్చు. లోపల ఉన్నానికి బలిచ్చేస్తాను రై, నువ్వు నీ జబర్దస్తు ఒకలా ఆపోతేను. రే నువ్వు ఆపురా. సరేరా నువ్వు చెప్పు. లేదెందు, చిన్నప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ప్రాబ్లం నుంచి పారిపోవడం కన్నా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తేనే చాలా ఈజీగా ఉంటుంది. ఇది అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జర్నీ నాలో చాలా భయం తగ్గించేసింది. చా, నిజంగా భయం పోయిందా? అయితే ఒక పని చేయి, లోపల నా సెల్ ఉంది, వెళ్ళి పట్టుకురా. సెల్లా తీసుకొస్తా. నాకేమన్నా భయమా ఏంటి? దయ్యం కనపడితే అటెక్ చేయాలో కూర్చోబెడతా, తెస్తా చూడు. బాగానే గ్లాసి. అమ్మో, ఇప్పుడు పైదాకి వెళ్ళాలా? ఏం పర్లేదు, అంతా మన మంచికి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఏం కనపడకూడదు, ఏం కనపడదు. ఇలా కాదు, ఏదో చేద్దాం. ఇలా మాస్క్ కట్టేసుకుంటే మనం దయ్యానికి కనపడం, దయ్యం మనకు కనపడదు. కరోనా గో. ఏంటి బొమ్మ? ఏనమ్మా తాకటం ఎందుకు? అనవసరంగా బెట్లు కట్టం ఎందుకు? ఇది కొంప. ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? బొమ్మ అదిష్ట బొమ్మ ఎత్తుండేంట్రా? ఏంటిది వచ్చు, ఎక్కడ పెట్టి చచ్చాడు వీడు? ఎక్కడుంది? ఎక్కడ? అమ్మ ఏదో దొరికినట్టుంది, దొరికింది, దొరికింది. వెళ్ళిపోవాలి, త్వరగా వెళ్ళిపోవాలి, త్వరగా వెళ్ళిపోవాలి, త్వరగా వెళ్ళిపోవాలి, త్వరగా వెళ్ళిపోవాలి, త్వరగా వెళ్ళిపోవాలి. ఒరే అజయ్, మనం వచ్చి వన్ డే అయింది ఆల్రెడీ. ఇక్కడ చూస్తే ఏం యాక్టివిటీస్ జరగట్లేదు. నాకేదో ఒక డౌట్ వస్తుందిరా, పాత వాళ్ళు అందరూ డబ్బులు తీసుకుని ఎలా చెక్కేశారో, అలాగే మనం కూడా దొబ్బేస్తే బెటర్ అనిపిస్తుందిరా. నువ్వేమంటావురా? వచ్చి ఒకరోజు అయిందిరా, చూద్దాం ఇంకో రెండు రోజులు. మ్యాటర్ అంతా క్లియర్ ఉంటే క్లియర్ సర్టిఫికేట్ ఇచ్చేసి వెళ్ళిపోదాం. ఒరే, ఈ క్రిష్ గడి ఏంట్రా ఎంతసేపు అయింది ఇంకా రాలేదు? లోపల బాధ దోలు తీరుతుందేమో నా కొడుక్కి. సెల్ చెప్పావా, చార్జర్ చెప్పావా? ఆడికి ఏం చెప్పినా తాగిన తర్వాత అన్నీ ఒకేలా అనిపిస్తారా? ఈ దెయ్యం సంగతి ఏంటో కానీ ఇల్లు మాత్రం సూపర్గా ఉందిరా. సెటిల్ అయితే ఇలాంటి ఇంట్లోనే సెటిల్ అవ్వాలి. మంచి స్కెచ్ చేసావు ఫ్యూచర్లో. భయం లేదంట, భయం లేదు, బా దోలు తీరిందిరా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. మ్యారేజ్ గురించి ఏం ఆలోచించావు? ఇంకెన్నాళ్ళు భూతాలు దెయ్యాలు అంటూ తిరుగుతాం? వీ హ్యావ్ టు సెటిల్ నౌ.
ఏమైనా బిజినెస్ ప్లాన్ చేద్దామా? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ బిజినెస్. ఇంకెన్నాళ్ళు ఇవే చేస్తాం? దిస్ ఇస్ నాట్ ఏ ప్రాపర్ జాబ్, రైట్? ఐ నో. కొంతమంది జాబ్ డబ్బు కోసం చేస్తారు, కొంతమంది ప్యాషన్తో. బట్ ఈ జాబ్ నాకు ఒక పెయిన్. చిన్నప్పుడే డాడీ చనిపోవడం వల్ల అమ్మ మెంటల్గా అప్సెట్ అయింది. ఇంట్లో ఎవరు లేకపోయినా డాడీతో మాట్లాడుతున్నట్టు ఊహించుకునేది. చుట్టుపక్కల వాళ్ళు మా అమ్మను చూసి దెయ్యం పట్టిందనేవాళ్ళు. మరికొంతమంది అమ్మనే దెయ్యం అనేవాళ్ళు. ఆ భయంతోనే చుట్టుపక్కల వాళ్ళు సరిగా మాట్లాడేవాళ్ళే కాదు. కొన్ని రోజులకు అమ్మ కూడా చనిపోయింది. ఆ ఎఫెక్ట్ ఏమో నేను ఈ ఫీల్డ్ చూస్ చేసుకోవడానికి రీజన్ అయింది. దెయ్యం కంటే భయం చాలా డేంజరస్ తెలుసా. భయపడిన వాళ్ళు ఒక్కడైనా డేర్ చేసి ముందుకొచ్చింటే ఈరోజు మా అమ్మ కనీసం మెంటల్ హాస్పిటల్ అన్నా ఉండేది. వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నేను మాత్రం నీ గురించే ఈ జాబ్ చూస్ చేసుకున్నా. నీతో ఉండాలని టిల్ లాస్ట్ బ్రీత్. అజయ్, నువ్వేనా? అజయ్, నిన్నే నన్నే భయపెడదామనుకుంటున్నావా? వస్తున్నా, ఆగు. నిన్ను ఇలా కాదు. అజయ్, బంటి, రే, క్రిష్, ఏంటి ఎవరు పలకరు? ఇంతలోనే ఎక్కడికి వెళ్ళావు అజయ్? ఇక్కడే ఉన్నా, కింద సిగరెట్ తాగుతున్నా. సిగరెట్టా? అజయ్, కింద సిగరెట్ తాగితే మరి లోపలికి వచ్చింది ఎవరు? ఏయ్, ఎవరది? అయ్యగారు మీకేమైనా కావాల్సి వస్తే చూసుకోమన్నారు. అయ్యగారు అవసరం ఉంటే చూసుకోమన్నారు, కానీ ఇలా రూమ్లో దూరిపోమనలేదు. పైగా ముసుకు ఒకటి, ఏదైనా అవసరం ఉంటే చెప్తానులే. ఏలే కణించి. పెట్టేసేళ్ళు. దెయ్యం కనిపించట్లేదు, కానీ వీడు మాత్రం కనిపిస్తున్నాయి ఉన్నాడు. వెళ్ళు బా.
గైస్, హలో బండి, అజయ్ ఇందు ఎవరున్నారా? అక్రిష్ చెప్పరా. అర్జెంట్ రా దగ్గర రండ్రా. సర్లే వస్తున్నాను. వీడు వీడు ఓవర్ యాక్టింగ్. ఒరేయ్ ఏమైందిరా? దయ్యం చూశాన్రా, ఈ మిర్రర్లో దయ్యం చూశాన్రా. ఒరేయ్ ఈ అద్దం పరిస్థితి చూసావా? నీ దరిద్ర మొహం చూసుకుని దెయ్యం అనుకుని ఉంటావు. లేదురా, నిజం చెప్తున్నా, చూశాన్రా. రేయ్ చీ పద, తార డబ్బా మొహం చూసుకుని దెయ్యం చూశాన్రా. ప్లీజ్ రా, అర్థం చేసుకోరా? కనిపించిందిరా, నువ్వు ఎప్పుడు నన్ను నమ్మో? ఈ ఒక్కసారికి ట్రై టు అండర్స్టాండ్ మీరా, అర్థం చేసుకో. అలా పాస్ అయిపోయిందిరా. తెలుసు కదా నా భయం. నువ్వు నైట్ తాగింది, ఇంకా దిగినట్లేదు. కనిపించిందిరా, అర్థం చేసుకో. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీరా. కూర్చో. వాట్ హ్యాపెన్? రేయ్ ఏం లేదురా, ఈడి మొహం చూసుకునే అద్దంలో దెయ్యం అనుకున్నాడు. అర్థం చేసుకోరా, నేను చూశానని చెప్తున్నాను కదరా. నేను కూడా ఆ ఫియర్ని ఫేస్ చేశాను. స్టాప్ ఇట్ గైస్, మీరందరూ మూడ్ స్పాయిల్ చేసేలా ఉన్నారు. చూస్తుంటే మీరందరూ ఇక్కడ దెయ్యం ఉందని ప్రూవ్ చేసేలా ఉన్నారు. అది కాదు అజయ్, వీఆర్ గోస్ట్ హంటర్స్. ఇక్కడ దెయ్యం ఉందా లేదా అని చెప్పడం మాత్రమే మన జాబ్. అంతేకాని ఖచ్చితంగా లేదు అని చెప్పడం మాత్రం కాదు కదా. చూడండి, ఇలాంటి ప్లేస్లో ఉండాలి అంటే ఫస్ట్ మీలో నా ఫియర్ తీసేయండి. అప్పుడు నిజంగా ఆ దెయ్యం ఇక్కడ వచ్చి నిలబడితే దెన్ యు నో హౌ టు ఫేస్ ఇట్. అప్పుడు దెయ్యాన్ని ఎలా ఫేస్ చేయాలో, ఎలా హ్యాండిల్ చేయాలో దెన్ యు నో ఇట్. మన మనుషులు అజయ్, ఎండకి ఎండాలి, వానకి తడవాలి, భయానికి భయపడాలి. గాలికి ఎగరవా, చంపేస్తాను. ఎనఫ్ గైస్, సరిగ్గా లేని అద్దంలో నిన్ను నువ్వు చూసుకొని భయపడ్డావు. అది కాదు. అప్పుడు నీకు కామన్ మ్యాన్కి డిఫరెన్స్ ఏంటి? ఒక ఇంజనీర్ కి ప్లానింగ్, ఒక డాక్టర్ కి మెడిసిన్. మనకు భయం మీద అవగాహన ఉండాలి. ఒరేయ్ ఫియర్ అంటే ఇట్స్ నాట్ ఎన్ ఎడ్యుకేషన్, ఇట్స్ ఆల్ అబౌట్ ఫీలింగ్స్ రా. అజయ్, ఉన్నదానికో లేనిదానికో ఎందుకు భయపడ్డాం? అక్కడేదో ఫీల్ ఉందనే కదా భయపడుతున్నాం. అయినా నీకు తెలుసు మనం ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశామో, యు నో దట్. సరే, మీకు ఫియర్ లేదంటున్నారు కదా, వీల్ ప్లే వన్ సింపుల్ గేమ్. గేమా? ఇంట్రెస్టింగ్. ఓకే, ద రూల్స్ ఆర్ వెరీ సింపుల్. ఒక సింపుల్ హైడ్ అండ్ సీక్. ఒక డార్క్ రూమ్ లో ఒక వస్తువును పెడతాను, అది పోయి తీసుకురండి ఒంటరిగా. ఓకే, నేను ఈ ల్యాప్టాప్ లో సీసీ కెమెరాలు ఎలాగో చూస్తుంటాను కదా, సో దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లమ్. ఒంటరిగా అంటే నా ప్రాబ్లమ్ అందరికి తెలిసిందే కదరా. పొరపాటు ఏదైనా చూడాలని చూస్తే నాకుండా అయిపోద్దు అని భయం వేస్తుంది. నేను బట్టి వెళ్తాం. నీతోనా? నేను వెళ్ళను. లేదు ప్లీజ్ ప్లీజ్, బంటి 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 ప్లీజ్ ప్లీజ్, నేను పట్టి వెళ్తా. సరే తగలడు. ఓకే ఓకేనా? ఓకే ఓకే ఓకే. లెట్స్ ప్లే. ఏం కనపడట్లేదు కదరా? ఎక్కడున్నారా నువ్వు? రే నేను ఇక్కడే ఉన్నాను. బట్టి నీ సబ్బులాగా నువ్వు కూడా స్లోనా ఏంట్రా? రే మనకు భయం ఏంట్రా? మన లైఫ్ లో ఎన్ని దయ్యాలు చూసేవరా మనం? అవునరా, వాటితోనే కాపురాలు చేస్తున్నావు కదా. నేను నోర్మి. ఏంట్రా అది? ఓరి నీ అప్ప నేనే ధైర్యం కోసం నిర్ణయించుకుని నువ్వు పోయి పెడతావేంట్రా? రే ఈ చీకట్లో దెయ్యానికి భయం వచ్చినట్టుందిరా, మనం ఎంత బాబు చెప్పడానికి మాకు చెప్తారు ఇట్లాంటి. రాయనా చెయ్యదనకరా. రే నీతో ఉంటే నాకు కూడా భయం వేస్తుందిరా. ఏ క్రిస్టుడు ఎలా వెళ్తున్నాడు అక్కడి నుంచి అక్కడికి? అరే ఇదే నా దాచింది. నీ అబ్బ, నీ వల్ల నాకు భయం వేస్తుందిరా దరిద్రుడా. ఎంత డేరింగ్ ఉండేవండ్రా బాబు ఈ కొంపకొచ్చే ముందు. దయ్యం వస్తే ఎవరికైనా కారిపోసిందే కదా బావా. రే హీట్ పక్క ఏముందో. జార్ జార్త, ఏం కనపట్లేదు. అటువైపు ఉందేమో చూడరా. పాపం బంటి,
నెక్స్ట్ నువ్వే, డోంట్ లాఫ్. డబ్బా చేయగాడు, ఆడబెట్టి తెచ్చాడేంటో అమ్మ. రే ఇటుపక్క ఏదో ఉన్నట్టుందిరా, ఈ దయ్యాల కొంప ఏంటో, నేను ఇక్కడికి రావటం ఏంటో, ఏంటిది ఉందా? అబ్బా ఎక్కడే తుక్కుతారా బాబు? ఏం లేదు, అసలు ఏం కనిపించట్లేదు. ఇచ్చి పడేస్తా అన్నావు కదరా, దయ్యం వస్తే చుచ్చు పోవేసుకో. ఎక్కడేదో ఉందిరా చూద్దాం. నాకు భయం వేస్తుంది దరిద్రుడా. ఆ దెయ్యం కూడా నీ బిళ్ళ పేక్కి ఉంది. రూపాయి బిళ్ళ నీ అబ్బా బుద్ధులు పోనివ్వర్రా. పోలేరా చూడు ఇక్కడ ఎక్కడ ఉందేమో. ఆఫ్టర్ ఆల్ ఒక సింపుల్ వస్తువు, అది అక్కడ పెట్టాను, ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళింది, ఇప్పుడు చూడు వాళ్ళు అక్కడ ఎత్తుకుతున్నారు. ఈడబ్బా ఎడబెడితే వచ్చాడ్రా, ఇక్కడ ఏదో ఉన్నట్టుంది, దొరకట్లేదు. ఒరే ఉదిగోరా, దొరికింది ఉదిగో. ఏంట్రా ఇది, ఇదేరా పెట్టింది, దొరికిందిరా, పోదు పోదు. అరే డోర్ ఎక్కరా, ఎట్టాలరా ఇప్పుడు, ఎటువైపు ఉందిరా డోర్? ఇట చచ్చారు కొడుకులు, ఇటేమో రా క్రిష్. వసే ఇందో నీ అమ్మ ఆడబెట్టారే. ఇటు కూడా కాదు, అరే అటు సైడ్ అనుకుంటారా. జాగ్రత్త జాగ్రత్త, పోదాం పదరా. ఎక్కడరా డోరు? కొడతావేంట్రా చూడరా డోర్ ఎటువైపు ఉందో. వెరీ లక్కీ దే ఫౌండ్ ఇట్. అమ్మా సరిపోయారా ఇద్దరికిద్దరు? హౌ వాస్ ఇట్? హారిబుల్. కొంచెం సౌండ్ని చీకటిని ఫేస్ చేసే కాన్ఫిడెన్స్ కలిగిందిరా. కూర్చోండి. ఎంజాయ్ చేసావు కదా, నెక్స్ట్ ఇస్ యువర్ టర్న్. ఆర్ యూ రెడీ? యా ఓకే ఓకే. వెళ్ళమ్మా. హిందు ఆల్ ద బెస్ట్. ఎక్కడ పెట్టావా చే? అరే నేను వెళ్తానరా, నేను వెళ్ళి భయ పెడతానరా. షూరా షూర్రా, ఓకేనా? సరే ఇప్పారు. నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంటి? అంటే నువ్వు ఇంకా లోపలికి వెళ్ళలేదా? లేదు. మళ్ళీ ఆ రూమ్ లో ఉన్నది. తొందర చెప్పండి రా.
తొందరగా తీసుకురండి. అరే క్రిష్ జర మీకర్ లైట్ ఉంది క్రిష్, తొందరగా వాటర్ తీసుకురా. ఒక్క నిమిషం. ఏమైంది? నాకు అనిపించింది ఎవరు? నేను చెప్తే విన్నారా? ఇంట్లో ఏదో ఉంది. అర్థమైందిరా. ఇప్పుడు దాకా మనం చేసిన ప్రాజెక్టులు ఒకే తేతి, ఇదేదో తేడాగా ఉంది. అవునరా, ఇక్కడ ఏదో భయంగా ఉందిరా. ఎంతకైనా మంచిది, ఇక్కడ నుంచి ఎస్కేప్ అవడం బెటర్. సైడ్ ఏదో సౌండ్ వస్తుంది. అక్కడేదో ఉంది. దయ్యం కుట్టిదనుకుంటానరా. సౌండ్ ఎక్కడ స్టార్ట్అయిపోతుంది? గుడ్డిదే ఉదయం. స్లో మాదిగరా, ఒరే నెమ్మదిగా ఫాలో మీ ఎస్కేప్. చెప్పు చేష్ జాగ్రత్త. స్లో ఫాలో మీ.
ఏంట్రా గుడ్డిదాన్ని చేసి ఆడుకుంటున్నారా? నేను మీతో ఆడతారా ఇక నుంచి? కబడ్డీ 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 నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా, ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఈ సిగరెట్ గానీ బీడీ గానీ కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణమయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంఫిసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గానీ బీడీ గానీ కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళ పొగాకు మానేయండి. సహాయం కోసం 1800112356 కి కాల్ చేయండి, లేదా 0112209701 మిస్ కాల్. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఫోటో చూపించిన, దెయ్యం ఫోటో చూపించిన ఏం కనిపించదురా? పేరు లక్ష్మి. అవును, ఆయన మా నాన్నగారే. చదువుకుంటున్న రోజుల్లోనే నా రెండు కళ్ళు పోయాయి. అప్పటి నుంచి నేను దగ్గరే ఉంటున్నా. మా అనేవారు మాకెవరు లేరు. Thank you.
ఏంటా ఈ వాచ్మెన్ ఎక్కడ తెచ్చాడు? ముసలి నా కొడుకు. Welcome to my palace. Yes, it's good. ఈ చుట్టుపక్కల ఏరియాలో నాకు తెలియకుండా ఇంత పెద్ద ఫామ్ హౌసా? ఏదో నువ్వు చెప్తుంటే చిన్న గెస్ట్ హౌస్ అనుకున్నా, బట్ చాలా బాగుంది. ఇక్కడ ఏం చూసావు? లోపల ఇంకా ఉంది, పద పద. మా అమ్మ కట్టించిందిరా. అవునా? మా అమ్మ చనిపోయిన తర్వాత నేను ఏసి వెళ్ళటం ఇక్కడ ఎక్కువ రాలేకపోవటం. సర్లే పద, ఇంకా అక్కడ చాలా ఉంది. పద పద. ఆస్ట్రేలియాలో కొన్నాను రా ఇది. ఓకే. ఇది జర్మనీలో కొన్నా. ఓకే. అది దుబాయ్ నుండి తీసుకొచ్చాను రా. బాగుంది. సరే కానీ ఇంకా ఉంది, పైన చాలా ఉంది. పద చూపిస్తా. పద రా చూద్దాం. సో ఇంత అటాచ్మెంట్ ఉన్న ఇల్లుని అమ్మాల్సి వస్తుందిరా. అమ్మేస్తున్నావా? ఈఎస్లో మంచి ఎస్టేట్ చూశాను రా, దానికి కొంచెం డబ్బులు తక్కువ పడ్డాయి, అందుకే దీన్ని అమ్మేస్తే అక్కడ సెట్ అయిపోద్ది. అమ్మ సెంటిమెంట్ అన్నావు, అంత ఈజీగా అమ్మేస్తావా? అమ్మా బొమ్మని చూసుకుంటే మనం ఇక్కడే ఉంటాంరా, ఎదగలేం. సమ్ టైమ్స్ మన సెంటిమెంట్స్ వదిలేయాలి, తప్పదు. యువర్ విష్. దీన్ని చూస్తుంటే నాకే కొనుక్కోవాలనిపిస్తుంది, కానీ నువ్వు అనుకున్నంత ఎఫర్ట్ నేను చేయలేనురా. నాకు మనీ అవసరం లేకపోతే నేను అనుకున్న దాని మీద తక్కువ ఇచ్చేసేవాడిని రా, కానీ ఇప్పుడు తప్పదురా. సారీ రా. ఓకే చిల్. ఎవర్రా అమ్మాయి? అమ్మాయా? ఓ అవునా, మా వాచ్మెన్ కూతురురా. చూస్తుంటే గుడ్డిదానిలా అనిపిస్తుంది. అవునరా, ఎక్కడో యాక్సిడెంట్ జరిగి కలిగిపోయాయంట, అమ్మ చెప్పిందిరా, నాకు కూడా తెలియదు. అవునా? ఒకసారి పిలిపించు. ఓకే, దాని ఏముంది, పిలిపిస్తాను. మల్లయ్యా, మల్లయ్యా. అయ్యా ఇట్రా ఒకసారి, పైకి రా. వస్తున్నానండి అయ్యా. చెప్పండి బాబు గారు. మల్లయ్యా, ఇతను మా ఫ్రెండ్ డాక్టరు దండాలయ్యా. వచ్చేదారిలో మీ అమ్మాయిని చూశాడంట. అయ్యా ఇతను కంటి డాక్టరే, ఒకసారి మీ అమ్మాయిని తీసుకొస్తే ప్రాబ్లం అంటే చెక్ చేస్తాడు. అలాగే అయ్యా, తొందర. మా అమ్మాయి బాబు గారు కూర్చోమా. ఏం పేరమ్మా? నా పేరు లక్ష్మి. ఓహో,
ఎంతవరకు చదువుకున్నావు? 10th చదువుకున్నా. అప్పుడు ఇంటర్మీడియట్లో కెమికల్ ల్యాబ్లో ఎక్స్ప్లోజన్ అవ్వడంతో నా కళ్ళు పోయాయి. అప్పటి నుంచి చదువుకోలేదు. 2 ఏళ్ళు అయ్యింది. సరే, ఒకసారి కళ్ళు తెరవమ్మా, పైకి చూడు. కెమికల్ రియాక్షన్ కదా, వస్తాయి కళ్ళు. రిప్లేస్మెంట్ ఏదైనా ట్రై చేద్దాం. సరే బాబు, అలాగేనా? చేద్దాం. సంతోషం అయ్యా. చేద్దాం చేద్దాం, తీసుకెళ్ళు. అలాగే రామలక్ష్మి. ఇంటి విషయం అంటే మనీ మ్యాటర్ కాబట్టి వదిలేసా. ఒక పర్సనల్ ఫేవర్ ఉంది, చేస్తావా? పర్సనల్ ప్రాబ్లం అంటే ఆల్వేస్ డన్. పర్సనల్ అంటే డబ్బులు కాదుగా, డబ్బులు అంటే ఎప్పట్లో చేయలేను. రో, నీ డబ్బులు ఇక్కడ ఎవరికి అక్కర్లేదులే, కానీ పర్సనల్ ఫేవర్ అంటే పర్సనల్ ఫేవరే, మనీ మ్యాటర్ కాదు. పర్సనల్ ఫేవర్ అంటే ఏంటిరా అది? ఏం కావాలి నీకు? వద్దులే, మళ్ళీ ఫీల్ అవుతావు. హే, ఫీల్ అవడానికి ఏముందిరా, ఆల్రెడీ మార్నింగే చెప్పాను కదా అలాంటివన్నీ వదిలేసానని. నీ వాచ్మెన్ కూతురు కరెక్ట్ ఏజ్లో ఉందిరా, చూస్తుంటే మనసు లాగేస్తుంది. ఇది అడగడానికి ఎందుకురా ఇంతసేపు ఆలోచిస్తున్నావు? నీకు పర్సనల్ ఫేవర్ అంటే నాకు పర్సనలే, ఇద్దరం కలిసే చేద్దాం 1 బై 1. ఐఎమ్ ఓకే. రేపు మంచి టైం చూసి ప్లాన్ చేస్తా. ఓకే. అయ్యా పిలిచారయ్యా. మలయ్య, ఎరువులు అయిపోయినట్టున్నాయి, పట్నాలు తీసుకురాపో. అయ్యా, ఇంటికాడ అమ్మాయి ఒకటే ఉందయ్యా. అయితే నన్నేం చేయమంటావు? నన్ను చూడమంటావా ఏంటి? 2 కళ్ళు పోయినాయిగా, పోయిన తర్వాత ఇల్లు అలవాటైపోయి ఉంటుందిగా. ప్రాబ్లం లేదులే, ఉంటుందిలే, వెళ్ళరా. సరేనయ్యా, అమ్మాయిని ఒకసారి మధ్యలో చూస్తుండండి అయ్యా. సరే, చూస్తాంలే, వెళ్ళరా. అట్లాగే అయ్యా. చూస్తాం చూస్తాం, తప్పకుండా చూస్తాం. వదులు వదులు రా, వదులు.
ఏం చేసినా ఇలా బాబు చెలిపే చేయాలరా, ఇది పబ్లిక్ అయిందా నా యుఎస్ వీసా క్యాన్సిల్ అయిపోతుందిరా. సో ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి. ఓపెన్ చేద్దాం, పాతి పెడదాం. సరిపదా పట్టుకో. షోర్ మ్యాన్, వాచ్మెన్ గారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడరా. బీ కేర్ఫుల్. ఓకే పద. ఎక్కడ కూర్చో. అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి, లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది? లక్ష్మి, అమ్మా లక్ష్మి, లక్ష్మి అమ్మా, లక్ష్మి అమ్మా, లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అమ్మా, అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి, అమ్మా ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? లక్ష్మి, లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అమ్మా లక్ష్మి, మా అమ్మ లక్ష్మి, అమ్మ లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి అమ్మ లక్ష్మి, అమ్మ లక్ష్మి, లక్ష్మి అమ్మ లక్ష్మి. ఇంతటి దుర్మార్గులు కూడా ఉంటారా? చా, ఒక దయ్యం పగ వెనక ఇంత పెయిన్ ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అందుకే వాళ్ళను చంపే వరకు వదలను. నీ పగకు కావాల్సింది ఆవేశం కాదు ఆలోచన. అదంతా నాకు తెలియదు. ఈ ఇంట్లో ఎవరిని రానివ్వను, వచ్చిన వాళ్ళను పోనివ్వను. నా మాట విన్ను, మొండిగా ఆలోచించకు. నేను జనరల్గా ఏ దేవుడిని నమ్మను, కానీ నా మాట వింటే నీకు మాట చెప్తాను. ఇలాగే ఉంటే నీ పగ తీరిందో లేదో తెలియకుండానే ఈ భూమిపై ఒక పిశాచివై తిరుగుతూనే ఉంటావు. వాటెవర్, ఒక జీవితం ఎలాగో పేదరికములు గడిపావు, అదే జీవితం చచ్చకూడ మోస్తావా? నువ్వు చెప్పింది నిజమే, కానీ నేనేం చేయలేను.
మా పని ఇంట్లో దెయ్యం ఉందా లేదా అని చెప్పడం మాత్రమే. కానీ మీ కథ విన్నాక మీకు హెల్ప్ చేయాలనిపిస్తుంది. సరే, బతుకున్నప్పుడు కూడా ఎవరు హెల్ప్ చేయలేదు, చచ్చాకైనా మీరు హెల్ప్ చేస్తానన్నారు. నేను మిమ్మల్ని నమ్ముతాను, కానీ ఒక షరతు. షరత? మీకు నెల రోజులే సమయం ఇస్తా, ఆ లోపు మీ మాటను నెరవేర్చుకుని వెళ్ళండి. లేకపోతే మా పగజాతి తాలూకి మీరు కూడా జాయిన్ అవుతారు. ఈ ఇంటి నుంచి మీరు బయటికి వెళ్ళలేరు. ఈ ఇంటి నుంచి మీరు బయటికి వెళ్ళలేరు. ఆ ఇద్దరిని ఇంట్లోకి తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాం. ఆ తర్వాత నీ ఇష్టం, మమ్మల్ని నమ్ము. పాపం లక్ష్మికి ఎంత అన్యాయం జరిగిందిరా మల్లయ్య. చెప్పండి బాబు, ఏమైనా కాదు బాబయ్య. మాకేం వద్దులే, కానీ లోపల ఉన్న నీ కూతురితో మాట్లాడే మల్లయ్య. కూతురికి ఇంత అన్యాయం జరిగినా కూడా నువ్వు ఏం చేయలేదేంటి? ఇంత కామ్గా ఎలాగున్నావు? కనీసం పోలీస్ కంప్లైంట్ అన్న ఇవ్వచ్చు కదా. చేద్దాం అనుకున్నా బాబు, మేమేం చేయలేం. మా బ్రతుకులు పురుగులు లాంటివి. డబ్బులు లేకపోతేనే ఏం చేయలేరా? లేని వాళ్ళం అంటే డబ్బే లేకపోవడం కాదమ్మా, బలం లేకపోవడం. పెద్దలతో పోరాడాలంటే బలం ఉండాలి. నేను ఒక్కనే బాబు, ఈ కట్టి కలిసే నా కుటుంబం అంతరించిపోద్ది. భూమి మీద మహావృక్షాలే కానీ మొక్కలు బతకలేవు. పేదరికం అనే కడుపు మొక్క మా బలాన్ని లాగేస్తుంది. మల్లయ్య, ఈ భూమి ఎవరిది కాదు, ఇక్కడ చిన్న పెద్ద అంటూ ఎవరు లేరు. నీ కూతురికి న్యాయం జరిగేలా మేం సహకరిస్తాం. దండాలి బాబు. వద్దు మల్లయ్య, మీరు పెద్దవారు. ఇంతకీ ఆ డాక్టర్ ఎక్కడ ఉంటాడో మీకు తెలుసా? ఆ తెలుసు బాబు, ఇక్కడే దగ్గరలో వాడి ఆసుపత్రి ఉంది బాబు. ఇంతకీ ఆయన ఇక్కడ తీసుకురావడం ఎలా? వాడిని నేను తీసుకో. ఎనీ హెల్ప్? యా, యాక్చువల్లీ రాయల్ కేవ్కి వెళ్ళాలి నేను. అన్ఫార్చునేట్లీ కార్ ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ లిఫ్ట్ ఇస్తారా? యా షూర్, ప్లీజ్ గెట్ ఇన్. ఓకే, థ్యాంక్ యూ. రాయల్ కేవ్ అన్నారు కదా? యా, మీకు తెలుసా? అది మా ఫ్రెండ్దే. ఓ రియల్లీ? వన్ స్మాల్ ఇన్ఫర్మేషన్, అందులో భూతాలు దెయ్యాలు ఉంటాయంటున్నారు, నిజమేనా? ఈ కాలంలో కూడా నమ్ముతారా? మీ ఫ్రెండ్ హౌస్ కాబట్టి తనకి ఫేవర్గా చెప్తున్నారేమో. ఇలాంటి దెయ్యం కాన్సెప్ట్లు ఆడియన్స్ని కూర్చోబెట్టడానికి సినిమాల్లో రాస్తారు, కానీ రియల్ లైఫ్లో ఉండవు. కెమికల్ ఫిజికల్ లాస్ తెలియని జనాలు బాబాలనే తయారు చేస్తున్నారు, ఓ దెయ్యాన్ని తయారు చేయడం లెక్క. మీరు చెప్పింది నిజమే, చూద్దాం, లెట్ సీ. ఫ్రెండ్ సపోర్ట్ అంటున్నారు కాబట్టి మా ఫ్రెండ్ చెప్పిన దానికంటే ఒక 10% తక్కువకే ఇప్పిస్తాను మీకు, అది మీరు కాబట్టి. ఓ, థ్యాంక్ యూ. ఇంతకీ మీ పేరు చెప్పలేదు. ఇందు. ఐ యామ్ వినోద్. మాత్రం చాలా బాగుంది కదా, సో నైస్. యాక్చువల్లీ ఏంటంటే ఈ స్టెప్స్ కూడా ఎవరైనా సూసైడ్ చేసుకున్నా వాళ్ళకి ఏం ప్రాబ్లం కాకుండా డిజైన్ చేశారు. ఊరికే సూసైడ్ సూసైడ్ అంటున్నారు, మీరు ఏమైనా ట్రై చేశారా? యా, మేబీ ట్రై చేయొచ్చు. అక్కడ డిజైన్ చాలా బాగుంది కదా. ఓకే మరి, రేపు మార్నింగ్ మీట్ అవుదాం. షల్ ఐ గో నౌ? వినయ్, ఇల్లు కొంచెం పెద్దదిగా ఉంది, నాకు ఒంటరిగా ఉండాలంటే కొంచెం భయం. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఈ నైట్కి ఇక్కడే స్టే చేస్తారా? మీకు అభ్యంతరం లేకపోతేనే. మరి మీ హస్బెండ్?
హీ మిస్ ద ఫ్లైట్, సో ఇప్పుడే మెసేజ్ చేశారు. ఓకే షూర్, ఉంటా. థ్యాంక్స్. ఇక్కడే కూర్చోండి, ఫ్రెష్ అయ్యి వస్తాను. సరే. ఓకే. నైట్కి పండగ ఎలా ఉంది? ఈరోజు నైట్ తగ్గే సమస్య లేదు. కరెంటు పోయింది. షిట్, క్యాండిల్స్ ఎక్కడున్నాయో? ఇందు అక్కడేం చేస్తున్నావు? నాకు భయం వేస్తుంది. భయమా? ఎందుకు భయం? నేను ఉన్నాగా. మీరు ఎక్కడ ఉన్నారు? చాలా దూరంగా ఉన్నారు. మీరు దగ్గరకు వస్తే భయం తగ్గుతుంది. రండి. ఇందు, అది నువ్వేనా? నేనే. రండి, తొందరగా రండి. రమ్మంటే ఎందుకు రావట్లేదా? రారా, రమ్మంటే వినపడట్లేదా? ఇంకా అయిపోలేదు, ఇంకొకడు ఉన్నాడు. వాడంటే ఊర్లో ఉన్నాడు కాబట్టి దొరికాడు. మరి వీడేలా దొరుకుతాడు? ఏముంది, ఫోన్ చేసి రప్పిద్దాం. దారా, చే చే. ఏ ఆగ్రా, గుర్తుందా వాడు ఇండియాకి వస్తాడని ధర్మేంద్ర చెప్పాడు? యా, మన ఆఫీస్కి వచ్చినప్పుడు. ఎస్, దిస్ ఇస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ మనం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదు. ఇది మిస్ కాకూడదు అంటే వాడు ఈ ఇంటికి ఖచ్చితంగా రావాలి. వాడు బయస్ ఉంటే తప్ప ఇంటికి రాడు. ఈ దయ్యాలు కొంపనుకునేది ఎవడ్రా? దెయ్యం ఉందని ఈ ఇంటిని కొనడానికి ఎవరు రావట్లేదు. అదే దెయ్యం లేదని ప్రూవ్ చేస్తే పర్ఫెక్ట్. అయితే ఆ మీడియేటర్ రామలింగాన్ని మనం నమ్మించాలి. నమ్మిద్దాం. అరే మావా, దయ్యం పుట్టుగుడ్డదైతేనే గుర్తించడం చాలా ఈజీ అవుతుంది. అలాంటిది మధ్యలోనే కళ్ళిపోయాయి కదా, మరి గుర్తిస్తాటవా? సారీ లక్ష్మి, నోటు దోల. నువ్వు చెప్పింది కూడా అందుకే చాలా మందిని బలి తీసుకున్నాను. బతుకున్నప్పుడు దేవుడు ఇలా ఆడుకున్నాడు, చచ్చిపోయాక కూడా ఇలాగే ఆడుకుంటున్నాడు. లక్ష్మి ఊరుకో. సారీ లక్ష్మి. నీకు కళ్ళు లేకపోతేనే తెలివి ఉందిగా. హలో, రండి సార్. రండి రండి. సార్, నాకు భయం వేస్తుంది సార్. ఈ ఇంట్లో దయ్యం అయితే లేదుగా సార్. అబ్బా, నేను వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, నాకేమైనా అయిందా? ఏమో సార్, మీ మీద నాకు నమ్మకం లేదు. ఎందుకైనా మంచిది, మీ కాలు చూపించండి సార్. నీ అంకమా, ఇది కాలు చూడు. కాలు చూస్తావా? ఇంకేమన్నా చూస్తావా? ఇంకేమొద్దు సార్, ఇంకేమొద్దు. పద. వచ్చింది కోడి. సార్, నాకేమవ్వదు కదా. మా ఆవిడకి నేను ఒక్కనే మొగ్గును సార్. ఏం పర్లేదు, మేము ఉన్నాం కదా, చూసుకుంటాం. సార్, నన్ను తీసుకొచ్చి మ్యాప్ వేయలేదు కదా సార్. మళ్ళీ వచ్చింది సార్, మళ్ళీ వచ్చింది సార్.
రాటాలే గాని పోటాలు లేవు నాన్న. వద్దు సార్, వద్దు సార్, దయ్యం వచ్చేసింది సార్. వద్దు సార్, అదేం కాదురా నీ భ్రమ. ఇలాగే భయపడిస్తే పారిపోతాడు. లేదు రామలింగ, నువ్వు ఆ పార్టీని కన్ఫర్మ్ చేయి, ధర్మేందర్కి ఇన్ఫార్మ్ చేయి. మేము వాళ్ళ సమక్షంలో ఇక్కడ దయ్యం లేదని నేను సర్టిఫికేట్ ఇచ్చేస్తాను, కానీ నువ్వు ఆ పార్టీని కన్ఫర్మ్ గా ఇక్కడ తీసుకురావాలి. వెరీ గుడ్, ఒకసారి దయ్యం చూసావా? సర్లే, కానీ నువ్వు లైన్ చేయి, మీ ఆవిడని అడిగానని చెప్పు. ఇట్లాంటి బ్రోకర్లు ఉంటే ఇంకా అంతే. ఈ ఛాన్స్ మిస్ చేయకూడదు. హలో ధర్మేందర్ గారు. హలో రామలింగం, చెప్పు. లేట్ అయితే లేట్ అయింది కానీ మంచి పార్టీ దొరికిందండి. మరి ఆ ఇంట్లో ఉన్న ప్రాబ్లం? అది కూడా క్లియర్ సార్. పొద్దున్న అజయ్ గారు కాల్ చేశారు. ఆల్ క్లియర్ అంట. ఇక్కడ దయ్యం లేదని సర్టిఫికేట్ బయ్యర్ సమక్షంలో ఇవ్వడానికి రెడీ. సరే, ఛాన్స్ మాత్రం మిస్ చేసుకోకండి. మంచి పార్టీ, నన్ను నమ్మండి. నిజం? అలాగే, మా వాడికి ఇప్పుడే కాల్ చేసి చెప్తా. మరి నా కమిషన్ పర్సెంట్ కూడా చూడండి. ఓకే సార్, ఓకే సార్, ఓకే. గుడ్ న్యూస్ రా మామ, ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. బయ్యర్ రెడీగా ఉన్నాడు, నువ్వు ఇండియా రావడమే లేటు. ఓకే, సరే వస్తాను. ఓకే రే మామ. మెరాకిల్స్ అని నైటే జరుగుతాయి ఎందుకో. చెప్పు రామలింగం. సార్ అంతా ఓకే సార్, రేపే వస్తున్నాడు. అలాగైతే రేపే క్లైమాక్స్ అన్నమాట. థ్యాంక్ యూ రామలింగం. థ్యాంక్ యూ ఎందుకు సార్, ఆమె కూడా నాకు చెల్లె లాంటిది. ఉంటాను సార్.
ఏరా, వినోద్ గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు? ఏమోరా, వాడు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఏమైపోయాడో? ఇంతకి పార్టీ ఎవర్రా? ఎంక్వైరీ చేసావా? హా, చేశానురా. ఎన్ఆర్ఐస్ వెల్ సెటిల్డ్. మరి ఆ ప్రాబ్లం గురించి చెప్పావా? అది కూడా చెప్పానురా. నీకు చెప్పాగా గోస్ట్ హండర్స్ అని, వాళ్ళే సాల్వ్ చేశారు ఈ ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు సర్టిఫికేట్ ఇవ్వడానికి ఆ బయర్ ముందు. ఇండియాలో ఇంకా భయం లేకుండా బతుకున్న వాళ్ళు ఉన్నారా? గ్రేట్రా. గైస్, వీళ్ళే ఆ గోస్ట్ హంటర్స్. హలో సార్, అమాజీ. దిస్ బాను. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ వచ్చిన వాళ్ళు అడ్వాన్స్ తీసుకొని వాళ్ళు భయం ఉన్న వాళ్ళు వెనుక నుండి పారిపోవడానికి ఒక దారి ఉందండి. ఇదంతా మేము అబ్జర్వ్ చేసి 2 డేస్ ఇక్కడే ఉండి గమనించి యాక్చువల్లీ ఈ ఇంట్లో ఎటువంటి దయ్యం లేదని సర్టిఫికేట్ ఇవ్వడానికి రెడీ ఉన్నామండి. సర్టిఫికేట్ ప్లీజ్. సర్టిఫికేట్ ఎక్కడ? దిస్ ఇస్ ది వన్. థ్యాంక్ యూ. సాల్వ్ మై ప్రాబ్లమ్. థ్యాంక్ యూ. సిట్ డౌన్. థ్యాంక్ యూ. కూర్చోండి సార్. ఇతనే మా బయ్యర్ సార్. హాయ్ సార్. చూసుకున్నారండి ఇల్లంతా ఒకసారి? మొత్తం చూశాను. అయినా మన రామలింగం చెప్పాడంటే ఆలోచించుకునేది ఏం లేదు. ఓకే, అండ్ ఐఎమ్ హ్యాపీ టు హియర్ ఇక్కడ దెయ్యం ఏం లేదని చెప్పారు. ఓకే, మీరు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయండి, ఐ విల్ ట్రాన్స్ఫర్ ద క్యాష్. ఓకే. ఏంటది అబ్బాబే? అదేం లేదండి, ఏదో పిల్లు ఏదో ఉండి ఉంటుంది, మేము వెళ్ళి చూసొస్తాం. దర పదరా పిల్లో, దాని తల్లో చూసొద్దాం. ఏంటండి అది? వి డోంట్ నో సార్, యాక్చువల్లీ కిందికి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు. జస్ట్ వెయిట్ సార్, విల్ జస్ట్ చెక్ సార్. అలా నేను కూడా వచ్చేసా. రామలింగం వస్తుంది సార్, వస్తుంది సార్, ఇప్పుడు వస్తుంది. ఏంటండి ఇది? ఏంటో సార్, నాకు కూడా అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో? ఏమో సార్, నాకు అదే అర్థం కావట్లేదు. కిందికి వెళ్ళిన వాళ్ళు ఇంకా రావట్లేదు ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు బ్రో. చూడు ఒకసారి సార్, మీరు కూడా వెళ్ళి చూడండి. పదండి, మనం కూడా వెళ్ళి చూద్దాం. పదండి. ఏంటిది, వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నారు. రండి, జాగ్రత్త. రండి రండి, త్వరగా త్వరగా రండి. రామైట్లే ఎక్కడికి రా, మారిపోతున్నావు చెప్పరా, నాకు చాలా సంతోషంగా ఉంది. అనాథనై పిచాచిగా ఉండిపోతాను అనుకున్నా. మీరు చేసిన సహాయం మర్చిపోలేను. అజయ్, ఇందు జాగ్రత్త. కళ్ళు లేకపోతే నేను మనసుందిగా. బండి, క్రిష్, ఇప్పటికైనా మీలో భయం పోయిందా? పోయింది. నాన్న ఉన్నావా? ఉన్నా తల్లి. ఊరుకో బాబాయ్. ఉంటానా జై,
ఊరుకో బాబాయ్, బాధపడు, వెళ్ళిపోతున్నావా అమ్మా? కదా అమ్మా, అమ్మా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి భయ్యా? సంతకం పెట్టాడా? పెట్టాడు. డబ్బులు ఇచ్చేవా? ఇవ్వలేదు భయ్యా. మరికనే ఎంజాయ్ చేయి. ఓకే భయ్యా. పనిలో పని, మా అకౌంట్కి 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేయి. మీకు ఎందుకు ఇవ్వాలి? చేయవా? ఇవ్వవా? లక్ష్మి మా ఫ్రెండే, పిలవమంటావా? ప్లీజ్ లక్ష్మి. అలా రా దారికి. సరే, నీ వాట్సాప్ నెంబర్ చెప్పు, అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తాను. 9848011122. కరెక్ట్ నెంబరేనా? కరెక్ట్ నెంబరే భయ్యా. ఒరేయ్, నువ్వు కరెక్ట్గా ఫీడ్ చేసావా? థ్యాంక్ యూ భయ్యా. ఓర్ని, ఈ కృషి గడికి కలిజోడు మర్చిపోయాడు. పిచ్చినాగు న్యాయం జరిగింది.